బిగ్ బాస్ 4వ సీజన్తో అఖిల్ మోనాల్ జంట బాగా ఫేమస్ అయింది. ఈ సీజన్ మొత్తం కూడా ఈ ట్రాక్ చుట్టే తిరిగింది. మోనాల్ కేంద్రంగానే 4వ సీజన్ జరిగింది. గొడవలు, ప్రేమలు, స్నేహాలు, అపార్థాలు అన్నీ కూడా మోనాల్ కేంద్రంగానే జరిగాయి. అలా మోనాల్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచారు. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన మోనాల్కు చివరి వరకు పట్టుకొచ్చారని, ఆమెను బిగ్ బాస్ దత్తత పుత్రికను చేశారని నెటిజన్లు కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షో చివరి వారాల్లోనే మోనాల్ ఆట సీరియస్గా తీసుకుని ఆడటం మొదలుపెట్టారు. అంతకుముందు అంతా కూడా అఖిల్తోనే ట్రాక్ నడపడం లేదంటే అభిజిత్తో ముచ్చట్లు పెట్టడం, ఈ ఇద్దరు దూరంగా ఉంటూ అవినాష్తో ట్రాక్ నడపడం వంటి చేస్తూ కాలం వెళ్ళదీసుకుంటూ వచ్చారు. అలా మొత్తానికి మోనాల్ మాత్రం జనాల దృష్టిని ఆకర్షించారు. అందుకోసం వింత వింత దుస్తులను కూడా ధరించేవారు. వీకెండ్ వస్తే చాలు, మోనాల్ అందాల ఆరబోత ఓ రేంజ్లో ఉండేది. ఇక మోనాల్ అఖిల్ ట్రాక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది ప్రేమ స్నేహమా అన్నది ఎవరికీ అంతు పట్టదు. బిగ్ బాస్ నుండి బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చాక మోనాల్ అఖిల్ గెలవాలని తీవ్రంగా శ్రమించారు. అభిజిత్ గెలుస్తాడని తెలిసినా కూడా అఖిల్ కోసం బాగానే శ్రమించారు. కానీ చివరికి మోనాల్ ఆశలు గల్లంతయ్యాయి. అభిజిత్ విజేతగా నిలిచారు. బిగ్ బాస్ షో అయ్యాక అఖిల్ మోనాల్ మధ్య మరింత బంధం ఏర్పడింది. బొల్లి తెరపై వచ్చే ఇతర షోలు, స్పెషల్ ఈవెంట్లలో ఈ ఇద్దరి ట్రాక్ను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఇద్దరి మెయిన్ లీడ్గా పెట్టి ఓ వెబ్ సిరీస్ను కూడా ప్లాన్ చేసేశారు. అయితే ఈ ఇద్దరు రోజు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కూడా ఈ ఇద్దరు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు. మా సంతోషం ఇలా ఉందంటూ లవ్ సింబల్స్ను పెట్టేశాడు అఖిల్. ఆ తర్వాత మరో కామెంట్ చేశాడు, ప్రేమ క్యాన్సర్ వంటిది, అది మర్చిపోయినట్టు చేస్తుంది, చివరికి ప్రాణాలను తీసుకెళ్తుంది అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడేశారు. అయితే అఖిల్కి ఏమై ఉంటుందా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.